హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు మనం మొదటకే మోసం అనే కథను చెప్పుకుందాం, సరేనా? అనగనగనగా ఒక అడవిలో ఒక మొసలి సింహం అలాగే ఒక మొసలి పులి ఉండేవంట. ఇవి రెండు చాలా ముసలివంట. వాటికి ఆహారం సంపాదించుకోలేనివంత ముసలు అంట. ఆహారం తనంత తాను సంపాదించుకోలేవంట. ఏం దొరికితే అవే తింటూ ఉండేవంట. అవి చాలా నీరసించిపోయాయంట. అవి మొత్తం అడవి మొత్తం తిరుగుతాయంట. వాటికి ఎక్కడ ఆహారం లభించదంట. అయితే ఆ రెండిట్లు అవి రెండు అలా అలా తిరుగుతూ ఉంటే వాటికి గడ్డి మేస్తున్న ఒక లేడీ కనిపిస్తుంది. కనిపిస్తే అవి రెండు ఏమైనా ఆలోచిస్తాయంటే, మనము బాగా ముసలి వాళ్ళము, మనము ఆహారం సంపాదించుకోలేము, కాబట్టి మన ఇద్దరం చెరొక్క వైపు వెళ్ళి ఆ లేడీ పైన దాడి చేసి ఆహారాన్ని తిందాము అని చెప్పి అనుకుంటాయట. అయితే సరే అని చెప్పి సింహము పులి అనుకొని లేడీ మీద దాడి చేస్తాయంట. ఆ లేడీని చంపేస్తారంట. చంపిగానే అవి రెండు పోట్లాడుకుంటాయంట. సింహం అంటదంట, ముందు నేనే కదా ప్లాన్ చెప్పాను, ఫస్ట్ నేను తింటాను అని చెప్పి సింహం అంటదంట. దానికి పులి, లేదు, ముందు నువ్వు తింటే చాలా ఆకలిగా ఉన్నావు, మొత్తం అంతా నువ్వే తినేస్తావు, ఈ లేడీ చాలా చిన్నది, ఇద్దరమే సమానంగా తిందాము ఒక్కసారి అనేసి అంటదంట. దానికి సింహం ఒప్పుకోదంట. అవి రెండు చాలా పోట్లాడుకుంటాయంట. రెండిటిని ఒక నక్క అబ్జర్వ్ చేస్తుందంట. ఇవి రెండు చాలా ముసలివి, ఇవి రెండు పోట్లాడుకొని నీరసించిపోతాయి, అప్పుడు నేను ఈ జింకని తినేయవచ్చు అనేసి అనుకుంటుందట. అనుకున్నట్టుగానే అవి రెండు బాగా నీరసించిపోతాయట. వెంటనే నక్క ఆ జింక వద్దకు వచ్చి ఆ జింకని పట్టుకొని పారిపోద్దంట. అప్పుడు ఇవి రెండు అలా చూస్తూ ఉండిపోతాయంట. అవి నీరసంగా ఉన్నాయి కదా, అవి ఎక్కువ దూరం పరిగెట్టలేవు, అలాగే ఉండిపోతాయంట నీరసంతోనే. పిల్లలు, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనకి ఏం దొరుకుతో దానితోనే సంతృప్తి చెందాలి. ఎక్కువ కావాలని ఆశపడ్డాం అనుకోండి, మనకు దొరికిందే మనకి ఉండదు. చూడండి, కథలోని సింహం పులి ఎంతో కష్టపడి ఆహారాన్ని సంపాదించుకున్నాయి, కానీ అవి రెండు నేను తింటానంటే నేను తింటాయి అనేసి పోట్లాడుకున్నాయి. చివరికి వాటికి ఆహారమే లేకుండా పోయింది. సరే పిల్లలు, మళ్ళీ మరొక కథతో మరీ మరొక వీడియోలో కలుద్దాం, సరేనా? మీకు నా కథలు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.